तुंगभद्र पुष्कर घाट दग्गर गत 20 संवत्सरालुगा वेंकटेश्वर स्वामी देवालय मुंदु ब्रह्मोत्सवालु जरुगुतुन्नायि। गुडि कट्टिंचामु, భూమి దానం చేశాము, బ్రాహ్మణుల ఆధ్వర్యాన ఈ గుడిని నడుపుతున్నాము। ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం టైంలో 10 రోజులు పూర్తి అయిన తర్వాత హోమంలో గరుడపక్షి రావటం, హోమం చుట్టూ తిరగటం ఆనవాయితీగా జరుగుతున్నది। అది అయిన మొదటి రోజు చక్ర స్నానం తుంగభద్ర నదిలో చేస్తారు దేవునికి। అంటే ఇప్పుడు గరుడ పక్షులు వస్తాయి, గరుడ పక్షులు చక్ర స్నానం చేసేటప్పుడు తిరుగుతాయి। ఇది ఒక కార్యక్రమం, ఎక్కడ మీరు ప్రపంచంలో చూసి ఉండారు? అంటే స్థలం పుణ్యస్థలము, పుష్కర ఘాటు, తుంగపానీయం, కోటిమార్ల గంగ స్నానం అన్నట్లు ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము। చాలా చక్కగా నిర్వహిస్తారు, ప్రజలు వచ్చి ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతున్నాను। మన ప్రాంతాల్లో ఇటువంటి వింతలు ఎన్నో ఉన్నాయి రాయలసీమలో, ఆ వింతల్లో ఇది ఒక వింతగా నేను తెలియజేస్తున్నాను।